భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచం అంతా కూడా విడవిల్లాడిపోతుంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో మనందరికీ తెలిసిందే. అయితే రోజు రోజుకి దీని ఒక వ్యాప్తి ఎక్కువ చెందుతూ ఉండటంతో అందరూ కలవరపడుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలు గుమిగూడవద్దని, ఎటువంటి వేడుకలు ఉన్నా వాయిదా వేసుకోమని ప్రభుత్వాలు ప్రకటిస్తున్న తరుణంలో హీరో నితిన్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన పెళ్లిని పూర్తిగా వాయిదా వేసుకున్నట్లు ప్రకటించేశాడు. అంతేకాదు ఇంకొక నిర్ణయాన్ని కూడా తీసుకున్నాడు. మార్చి 30 తేదీన తన బర్త్డే సందర్భంగా అభిమానులు ఎవరూ కూడా వేడుకలు నిర్వహించొద్దు అంటూ విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను విడుదల చేశాడు. ఆ లేఖనే ఇప్పుడు మనం చూస్తున్నాం. నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో మనందరికీ తెలుసు కాబట్టి, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు బయటికి రాకూడదు కాబట్టి మార్చి 30 తేదీన నా పుట్టినరోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందుకన్నా అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరపవద్దు అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అంతేకాకుండా 16 తేదీన జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను అని చెప్పాడు. ఇప్పుడు మనమందరం కూడా ఇంట్లో ఉండే మన బాధ్యతను నిర్వహించాలని చెప్పాడు. అయితే ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లలో మనం కాలు మీద కాలు వేసుకుని కూర్చుని మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండడమే దేశానికి సేవ చేసినట్లు అన్నాడు. ఇట్లు మీ నితిన్ అంటూ నితిన్ తన లేఖలో పేర్కొన్నాడు. ఫిబ్రవరి 15 షాలినితో నితిన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కానీ ఇక ఈ నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. అయితే మరి పెళ్ళి ఎప్పుడు జరగబోతుంది అంటే బహుశా జూన్ చివరి ఆఖరి వారంలో కానీ, లేకపోతే జూలై మొదటి వారంలో కానీ జరిగే అవకాశం ఉందని కొంతమంది నితిన్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే నితిన్ కేవలం పెళ్లిని వాయిదా వేసుకోవటమే కాకుండా తన పుట్టినరోజు వేడుకల్ని కూడా జరపవద్దు అంటూ అభిమానులకు ఒక విషయాన్ని తెలియజేశాడు. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.